జిల్లాలో కోత్ వ్యాధుల వల్ల పెండింగ్ లో ఉన్న లేఅవుట్ల సానుకూల పరిష్కారం అయ్యే అవకాశం ఉన్న వాటిని బెంచ్ పైకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మాధవీలకు స్పష్టం చేశారు. జిల్లాలో కోర్టు వ్యాజ్యాల వల్ల పెండింగ్లో ఉన్న లేఅవుట్ల సానుకూల పరిష్కారం అయ్యే అవకాశం ఉన్న వాటిని బెంచ్ పైకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాజమహేంద్రవరం కొవ్వూరు రెవెన్యూ హౌసింగ్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్తో కలిసి కలెక్టర్ లేఅవుట్ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భం కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు మధ్య ఆదాయ వర్గాల కుటుంబాలకు ఇంటి స్థలాలు అందజేసి సొంత ఇంటి కల నెరవేర్చినందుకు అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేయడం జరుగుతుందన్నారు. పేదలకు ఇళ్లను, పరిశ్రమలు, ఇతర పథకాల కోసం స్థలాలను గుర్తించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా సమాంతరంగా చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు డివిజన్ పరిధిలో ల్యాండ్ సంబంధ సమస్యలు త్వరితగతిని పరిష్కారం చేసి సంబంధించిన శాఖ స్థలాలు అప్పగించాల్సి ఉందన్నారు. భూ సంబంధ పెండింగ్ కోర్టు కేసుల విషయంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉన్న వాటిని బెంచ్ పైకి వచ్చేలా లీగల్ నోటీసులు అధికారిని పంపి ప్రభుత్వ న్యాయవాది నోడల్ని కలిసి మాట్లాడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, ఏ చైతన్య, వర్షిణి, హౌసింగ్ డిఈలు, ఇతరులు అధికారులు పాల్గొన్నారు. హెచ్ఆర్టీవీ మన కోసం, మన సామాజిక న్యాయ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ ఏపీ. ఆల్ ది బెస్ట్. మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ హెచ్ఆర్టీవీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్టీవీ. హెచ్ఆర్టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. హెచ్ఆర్టీవీ మన కోసం, మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ ఏపీ. హెచ్ఆర్టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం డూ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ.